తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి తమ పార్టీని కొందరు కలుషితం చేశారని వైసీపీ సీనియర్ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ రఫీ నివాసంలో కట్టా సుధాకర్ రెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వలస టీడీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వలసవాదులు తమని వైసీపీకి దూరం చేయాలనుకునేవి పగటి కలలని ఎద్దేవ చేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో తమ మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థిని తాము గెలిపించుకుంటామని కట్టా తెలిపారు. టీడీపీ నుంచి వచ్చిన నాయకులు వైసీపీలో ఉంటూనే వారి వారసులను టీడీపీ కార్యక్రమాలకు పంపుతున్నారని విమర్శించారు. ఎవరైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుండి వచ్చి పంది కుక్కుల్లాగా మేసి ఈ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక అనుభవించింది చాలు. మీరు మేము బాధపడడం ఎప్పుడో పసన పోబాకండి, ఇప్పుడే వెళ్ళిపోతే మా పార్టీ వాళ్ళని మేము సరిదిద్దుకుంటామని ఎకానమీ చేస్తాం, పార్టీకి ముందు తీసుకెళ్తామని కూడా వాళ్ళని రెండు చేతులు ఇచ్చి జోడించి నేను మనవి చేస్తున్నాను. అందరూ అంటే నఫంగా కాళ్ళు ఇంకైతే ఆ పేపర్ మంది మీటర్ పేపర్లో మీటర్ ఎత్తు వ్యక్తులంతా నేను నాయకుడిని నేను అది నేను ఇది వాళ్ళు అధికారం అనుభవించి వాళ్ళు పారిపోయారు డబ్బు తీసుకున్నారు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడటం ఏంటి? ఇప్పుడు కలిసి పనిచేస్తాం, పార్టీల అభిప్రాయ భేదాలు ఉన్నా ఉన్న మాట వాస్తవం. వాస్తవం అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తినైతే నిర్దేశిస్తారో ఆ వ్యక్తికి మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. ఈ లోపల ఈ వాట్సాప్ కాళ్ళు ఈ పకోడీ కాళ్ళు కొంచెం మీరు వెళ్ళండి మేము వెళ్ళండి అనేటువంటి తవ్వులు తగరాదులు పట్టుకుండా ఉండాలని కూడా వాళ్ళకి చెబుతూ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ గారిని నిర్ణయిస్తాను. అప్పుడు అందరం చేయాలి కదా, పార్టీ ఏకాభిప్రాయంతో పార్టీ ఐక్యతతో ముందుకు పోవాలి. లేదు ఇంకొక అభ్యర్థి ఉన్నాయి, అందరూ కలిసి పోవాలి కదా. ఈ లోపల వీళ్ళు ఎందుకు వీళ్ళు విధంగా మాట్లాడడం, పార్టీలో ఎప్పుడు ఉన్నారు, పార్టీ కోసం ఏం చేశారు, పార్టీ కోసం ఏం త్యాగం చేశారు అది నాకు కావాలి. లేకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్షేత్రస్థాయి పరిశీలనలో అన్ని విచారణ చేసి అభ్యర్థులను నిలబెడతాను అని. నేను చెప్తున్నానంటే పార్టీ ఉంటే మనం ఉంటాం, పార్టీ కన్నతల్లి లాంటి. నేను పార్టీలో పనిచేశాను 48 ఏళ్ళుగా రాజకీయ జీవితంలో ఇంత ఈ విధంగా దండుపాళెం బ్యాచ్ గారు రాజకీయాలు చేసే స్థితి ఎప్పుడు ఎక్కడ లేకపోతే ఏంటంటే దాని ఎన్నికలు వస్తున్నాయి, మీరు నిజాయితీగా ఉంటే మాకు అభ్యంతరం లేదు. మీరు పొలాలు పెట్టద్దు, మీరు విభేదాలు సృష్టించద్దు, మన అందరం కలిసి పనిచేసి ఏ వ్యక్తి అభ్యర్థి అయినా కష్టపడి పనిచేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. మన పార్టీ వాళ్ళకితో ఉండవయ్యా, మన పార్టీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించు, అప్పుడు మన పార్టీకి ఉపయోగపడతారు. ఈ దొంగలు ఇక్కడ కూర్చొని కొడుకులు మహానాడుకు పంపిస్తున్నారు, ఈ దొంగలు మహానాడుకు పోతున్నారు, ఇక్కడ వచ్చి నీ పక్కన కూర్చుంటున్నారు, ఎక్కడ గులక దొరికినా ఎక్కడ ఇసుక దొరికి వాళ్ళు తినేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు మన పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు అయ్యా అని చెప్తాను నేను. అందుకంటే ఏం చెప్తాను, నిన్నేమో డబ్బు అడుగుతున్నాను, మరి నిన్నేం అడిగామన్నా ఎరసనం తోలుతామన్నావా, తమరి ఓట్లు కొడతానన్నావా, ఏమి మాకు సహాయం చేయమని అన్నావు, నిన్ను ఇప్పుడు ఏమి అర్థించలే. ఆ రోజు లేదే, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం, పార్టీలోనే ఉన్నాం, పార్టీ మాది, పార్టీ మాది. వస్తుంటారు పదవులు వస్తుంటారు పోతుంటారు, కానీ మేము ఎల్లప్పుడూ పార్టీ వాదులు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు ఉన్నారు. ఎంతసేపు దబ దబదబా పరిగెత్తే ఎమ్మెల్యే పక్కన ఫోటోలు తీసుకోండి, ఓకే వాళ్ళు పిచ్చి వాళ్ళ ఆనందం తీసుకొని, కానీ ఎవరు ఏమి పనిచేశారు, ఎవరు ప్రజాసేవ ఎంతవరకు చేశారు,
కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే అయ్యా మేము మేము గొప్పవాళ్ళు తెలివిగల వాళ్ళు కాబట్టి మమ్మల్ని కనిపించినారు ఎంత పని